నన్ను చూస్తే నవ్వుతోందిరా జోకర్ ని చూస్తే నవ్వరా ఆ నవ్వు కాదు లవ్వు నవ్వులు లవ్వు నవ్వులు ఏయ్ ఆ నవ్వులు నా కోసం నీ కోసమా నా కోసం అనుకున్నానులే చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమన్నట్టేగా ఇంకా ఆలస్యం ఎందుకు ప్రొసీడ్ ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది గానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు ఓకే హాయ్ హాయ్ వాస్తా చావలా అంటే ఏంటి వాస్తా చావలా నన్ను నువ్వు వాస్తా చావలా అర్థం కాలేదా वास्ता चेवला दानी रिवर्स चे लव चेस्तावा नुवु नन्नु लव चेस्तावा इपड़ जापड़े सिनेमा केल्दामा आइसक्रीम पार्लर केल्दामा मी इंटी केल्दाम नुव अरविंद कदु वालिद्दरु चंद्रशेखर कृष्णमूर्तुलु कदु मा पेर्लु मीकु एला तेलुसु मी चेल्लेलु अमृता मा क्लासमेट त्वरगा आड़पी ఐస్క్రీమ్ తిందామా సినిమా కేల్దామా హోటల్ కేల్దామా అని అసహ్యంగా అడిగాడంట సరే సరే నువ్వు అడవకు ఆ గాడిదను గాని వాడి సంగతి నేను తెలుస్తాగా చేసినంత చేసి ఏ నవ్వొకటి అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో తిరగబడిందా ఇటు చూడు ఆ ఎరివిళ్ళు ఒరేయ్ ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా अरविंद బస్సు కోసం వెయిట్ చేసాడా బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ తో అసహ్యంగా మాట్లాడలేదు వాళ్ళు నీ ఫ్రెండ్సా అందంగా ఉంటే కాదు అనుకున్నానులే చూసా మోయ ప్లేట్ ఫ్రై చేస్తున్నాడు రేయ్ కేసును తప్పుదారి పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు నిజం చెప్తున్నాను ట్రైనికి టెన్కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమర్ దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చెవలన్నారు మామయ్య రేయ్ మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తున్నారురా నిరికిస్తే తప్ప అమృత నోరు లాక్ అవదు చూసా అప్పుడే సైలెంట్ అయ్యింది వాస్తా చావలానా ఏంట్రా అది అదేమో భగవద్గీత అర్థమాడి మరి తెలుసుకోవడానికి ఏదో భూతమాట అయి ఉంటుంది కరెక్ట్ మామయ్య భూతమాటే అందుకేమని అరవంతికి రేగింది వాళ్ళని ర్యాక్ చేసాడు అంతే కదా అదే సంగతి అవునతయ్య డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయి ఏదో కోతి వేషాలు వేసుంటారు అందుకే వాడు వాళ్ళకి అలా బుద్ధి చెప్పుంటాడు అవునవును అత్తయ్య చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారు ఏంటి పదండి లోపలికి పద సావిత్రి అమ్మా పద అయ్యో మామయ్య వాడు చెప్పేదంతా పచ్చ అబద్ధం మావయ్య పచ్చి అబద్ధం లేదు పండు నిజం లేదు సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్ మావయ్య నేను చెప్పేది ఏమైనా చెల్లెలు ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు నాకు లెక్చర్స్ ఇస్తున్నావు నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావు అమ్మా చెప్తాని పని మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా నిన్న ఎవరయ్యా పిలిచింది నన్ను కదా ఒరేయ్ నిన్నంటరా నన్న మిమ్మల్ని లోపలికి రండి రేయ్
నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను. కమ్ ఆన్ ప్రొసీడ్. అమ్మయ్యా ఒక పని అయిపోయింది. ఉరికేమో వాస్తా చేవాలంటే ఏంట్రా అత్తా? దాన్ని వినిపిస్తారా ఫూల్? నా గురించి తెలియదు కానీ నవ్వు గురించి అడుగుతున్నాడు. మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమేనా నీ పని? నేనెవరికి చెప్పలేదు. మరి నువ్వు చెప్పకపోతే కిమ్ముకి ఎలా తెలిసింది? నా వంక చూడు, మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి బీటేస్తున్నావని తెలిసింది. తోలు తీస్తాను, జాగ్రత్త పో. ఏ ఇంతవరకు జరిగిందంతా కిమ్ముతో చెప్పుకున్నావు కదా, ఇప్పుడు ఇది కూడా చెప్పు. పాల్ పాల్. నా పేరు గోపాల్. పైకి రావా అయిపో. నువ్వు పోయించుకునే అరగిత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోయించిన పాలకే డబ్బులు ఇవ్వలేదు, నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి సిమ్రా, పాట ఆపేశావు? ఆడు. నా కుట్టేసినది మా, నా కుట్టేసినది గండు చీమ, గండు చీమ. ఏంటిది సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది? ఆహా షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి, ఏంటి అలా చూస్తున్నావు? ఓ మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలీదు, ఆడాళ్ళ గురించి అసలే తెలీదు. వాడొక పిచ్చేవదవా బట్టతలా వాడు. రా షకీలా రా, నీ దిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై, ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో షకీలా, నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా నాది బట్టతల, నాకు లేడీస్కి బీటు కొట్టడం తెలీదా? ఏయ్ నా మన్మధలేల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెధవ. ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా? ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్టరా. ఏంట్రా చూపు చెత్త ఫేస్ నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదనో కంటే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు కౌంటర్లు, నాకు నరికి పోగులు పెడతా. ఏంటి సార్ ఇది, కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆక ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? నీ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందు లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చారండి? సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు, నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలు అండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా ఒక్కసారి లారా, మంచి షర్ట్. ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచిగా పడరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు? ఎవడో బిచ్చగాడే ఉంటాడు, కొంచెం భీమేసి పంపించు. మావా నేను బిచ్చగాడి కాదు, మీ కిమ్ముని కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెచ్చావరా? ఏం తెచ్చారా? ఇదేంటి రా, ఏదో విస్కీ బాటిల్ తెచ్చేయండి, పెద్ద బిల్లబిచ్చావు. నీళ్ళు మంచి టేస్ట్ గా ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాము. ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఎక్కడ పోతాయి కీము? ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసి పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చుట్టూ కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు, అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళుతుంది, వెళ్ళు. అమృత
ఇలాంటి డ్రైయర్ ఏకి మీ అన్న ఎందుకు వస్తాడు అంటా.